ఇదే కదా అష్టమ గర్భం, దీనిని చక్కాడిని నాకు ఎదురవడగలను. నేను నీకు అన్నను కాదు, నీవు నాకు చెల్లెలివి కాదు. Mama, 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 mama
సిద్ధపడి వింటివా? అదృష్టం అన్న, మన నందనుడిదే అదృష్టం. పెద్ద భార్య రోహిణీదేవి ఒకమొగ చిన్నవారిని, చిన్న భార్య యశోదాదేవి మరొక చిన్నవారిని ప్రసవించదండి. అదృష్టం అన్న మన నందనుడి అదృష్టం. అది కాక ఆ పిల్లవాడిని మూడవ మాసమునే మాట్లాడసాగిన నడవసాగినట. ఇదేమి అభ్రమే? అవునమ్మా, ఇదేమి అభ్రమో కాదు, మన యశోదాదేవి ఒక పుత్రవతి అయినది. మరి నువ్వెప్పుడవుతావే? చాలేమే, ఈ సిగ్గు చిక్కినట్లయినది. కానీ పేరంటాళ్ళందరూ వచ్చి ఉన్నారా? అందరూ వచ్చినారా? యశోదమ్మ గారి మాటలా అమ్మా, మొత్తం 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 వచ్చేస్తున్నారు తెలుసా? చాలా మంది వస్తున్నారు. అట్లయినా అందరూ వస్తున్నారు. అందరూ వచ్చేదరు కానీ సమయమునకు అందరూ వచ్చేదరు కానీ ఆ విద్యు లేకుండా మాత్రం అసలు తీరుబాటు ఉండదు. మనం చాలా పండుగ వేయించి అంతయు వంటలు వార్పులు చేయించి ఇదిగో గుర్తుకు ఉన్న రావచ్చును, లేకుండా రాకపోవచ్చును. అవునమ్మా, పేరంటాళం అయిపోయిందా? నీకు ఇప్పటికి తీరలేదా? ఏమి చెప్పదమ్మా, మా ఎదురుండి కామాక్షి నేను వచ్చిన కాసేపు ఉండమని చెప్పలేదమ్మా. ఎంత చూసినూ రాదా వెసలు, కానీ నేనే వచ్చేసి. ఆ
అందుకే నిన్ను పంపించిదా? సారే బాయ్ సారే ఓ సారే తెచ్చా సరే లోపల నేను ఈ రూపమున పోయినతో అక్కడ ఉన్న యాదవాంగులందరూ నన్ను చూచి భయపడి పారిపోవు. కావున నేను ఒక చక్కని యాదవాంగల వలె తయారయ్యి ఇదివరకే నా స్థల సేవలను దాచి ఉంచిన విషమును ఆ బాలకులకు త్రావించి వారిని మడియింపజేసేదిగాక. ఇప్పుడే మారు వేషాలు మార్చగలరు. Thank you.
Thank you.
తాగుతున్నా పాయసం తిన్నా అని తల్లి అని కలుతుంది. మా అమ్మకి ఇంకెక్కడ కలిపెట్టుకోరు. ఇప్పుడు
అంటే అట్లా అంటారు సుబ్బమ్మ అంటారు మామయ్య.